సో హై ఫ్రెండ్స్, సంసంగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎండి స్పోర్ట్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మాట్లాడబోయేది ఏంటంటే, సో చాలామంది అయితే అడుగుతున్నారు, సో మన ప్రో కబడ్డీ సీజన్ 9 ఆక్షన్ డేట్ ఎప్పుడని. సో ఫ్రెండ్స్, మీకైతే ఒక క్లారిటీ ఇస్తాను, సో మన ప్రో కబడ్డీ సీజన్ 9 ఆక్షన్ డేట్ మీద. సో మీరైతే వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే అంటే చూడండి. వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో వచ్చి నాన్ ప్రిడిక్షన్ మాత్రమే. సో దీనికి పీకే లక్ష్యాలకి మాత్రం సంబంధమే తెలియదు. సో ఏ మాత్రం ఆలోచించకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకైతే నేనైతే రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా, సో మన ప్రో కబడ్డీ సీజన్ 9 ఆక్షన్ వచ్చేసి ఇంకైతే జూన్ ఆ జూలైలో జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి ఇంకైతే ఈ మంత్లో మనకైతే ఐపీఎల్ అనేది అయిపోతుంది కాబట్టి, సో నెక్స్ట్ మంత్లో మనకైతే జూన్లో మన ప్రో కబడ్డీ సీజన్ 9 ఆక్షన్ జరిగే అవకాశం అయితే ఉంది. సో మన జూన్ ఫస్ట్ వీక్ మనకైతే సెకండ్ వీక్లో మన ప్రో కబడ్డీ సీజన్ 9 ఆక్షన్ అయితే తప్పకుండా జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 9కి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. సో ఎందుకంటే ఏషియన్ గేమ్స్ ఆల్రెడీ అయితే పోస్ట్పోన్ అయితే అయ్యాయి కాబట్టి, సో మన ప్రో కబడ్డీ సీజన్ 9 వచ్చేసి మనకైతే ఆక్షన్ తొందరలో జరిగి మనకైతే ప్రో కబడ్డీ ఇంకా తొందరలో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మీరైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, సో మన ప్రో కబడ్డీ సీజన్ 9 ఆక్షన్ వచ్చేసి మనకైతే జూన్ ఫస్ట్ వీక్లో జరిగే అవకాశం ఉందా, ఆర్ సెకండ్ వీక్లో జరిగే అవకాశం ఉందా అనేది మీరైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ కొత్త చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన చేయబడి లైక్ అని అలా పెట్టుకోండి.